అందరికి నమస్తే. ఈరోజు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం జరిగింది. నేను జీవన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డిని పట్టుకొని జైలు కోతడు దొంగ అని చెప్పి మాట్లాడుతున్నావు. నేను నిన్ను ఒకటి అడగదలుచుకున్నా, కేసీఆర్ సంఖ నాకుంటూ బూట్లు నాకుంటూ పదవులు అనుభవిస్తున్నావు కదా, కొంచెమైనా సిగ్గుందా నీకు? రేవంత్ రెడ్డి జడ్పీటీసీగా ఎమ్మెల్సీగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఎన్నోసార్లు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల అభిమానం పొందుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఒక పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. నువ్వు కేసీఆర్ సంక నాకుంటూ రేవంత్ రెడ్డినే తిడతావా? సిగ్గుండాల కొంచెమైనా జీవన్ రెడ్డి నీకు? రెండు మూడు సార్లు చూసినా నీ ప్రెస్ మీటింగ్, కొద్దిగా నీ పైన గౌరవం ఉండే, ఆ గౌరవం ఉంచుకో. మీరు అనుకోవచ్చు రేవంత్ రెడ్డిని తిడితే నేను హీరోలు అవుతానని చెప్పి. బిడ్డ కబదార్ బాగా గుర్తుకు పెట్టుకో, బయట తిరగలేవు జీవన్ రెడ్డి నువ్వు అనుకోవచ్చు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా గుర్తుకు పెట్టుకో. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. కేసీఆర్ ఎప్పుడు నీ పక్కన ఉండడు, కేటీఆర్ ఎప్పుడు నీ పక్కన ఉండడు. అధికారం ఉందని చెప్పి అహంకారంతో రేవంత్ రెడ్డి జైలు కొత్తాడు, జైలు పాలవుతాడని చెప్పి మాట్లాడుతున్నావు. ముందు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత నువ్వు జైలు కోకుండా చూసుకో బిడ్డ. నువ్వు అనుకోవచ్చు రేవంత్ రెడ్డిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే చూసి ఊకుంటారు అనుకుంటున్నావా? రేవంత్ రెడ్డి అభిమానులు ఉరికిచ్చి కొడతారు. నేను సిగ్గుండాలి కొంచెమైనా మాట్లాడడానికి జీవన్ రెడ్డి అధికారంలో ఉన్నా అని చెప్పి అహంకారంతో మాట్లాడతావా? రేవంత్ రెడ్డి జైలు కొత్తాడని మాట్లాడతావా? బిడ్డ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక నీ ఆస్తులు అన్నీ బయటికి వెళ్తాయి. ముందు నువ్వు పోయేది పొంది నువ్వు చూసుకో ముందు. అర్థమవుతుందా? కేసీఆర్కి భజన చేసినంత మాత్రాన నన్ను ఎవరు ఏం చేయరాని అనుకుంటున్నావు? అధికారం ఎప్పుడు శాశ్వతంగా జీవన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇంకోసారి కూడా రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు కూడా మాట్లాడితే బిడ్డ ఉరికిచ్చి కొడతాం. నువ్వు అనుకోవచ్చు, గుర్తుకు పెట్టుకో, కబర్దారు.